ना अरसद ना एवरो కేటాయించాలనే ఉద్దేశంతో ఒక ధర్నా చేపట్టడం జరిగింది. ఇది ఒక ఈ ధర్నా ముఖ్యంగా నేను కూడా మద్దతిస్తున్నాను. అలాగే ఇంజనీర్ల కోసం అనేసి నేను ఒక రెండు బ్యాంకులు జరిగినాయి. మన కలెక్టర్ గారు ఆయన వచ్చేసి సానుకూలంగా స్పందించి మన డిఎఫ్ఓ గారికి తెలియజేశారు. డిఎఫ్ఓ గారు ఆర్డీఓ గారు ఇద్దరు కూడా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి దాన్ని ఇమ్మీడియట్గా మన అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర ద్వారా పిసిసిఎఫ్ గారికి పంపించాలనే ఉద్దేశంతో ఈ మధ్యనే ఎవిడెన్సెస్ గురించి కలెక్ట్ చేసేదానికి అనేసి ఒక డేట్ అనేసి ఫిక్స్ చేశారు. ఆ రోజు నేనేం కోరానంటే మన అధికారులను మీరు వచ్చి అధికారులు వచ్చి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయకుండా ఇక్కడున్న గిరిజనులను కూడా మీతో పాటు తీసుకొని వెళితే వాళ్ళు కరెక్ట్గా మీకు అక్కడ వాళ్ళకున్న వాళ్ళకి తెలిసిన మొత్తం అన్ని ఎవిడెన్సెస్ అన్ని కరెక్ట్గా ఇవ్వగలుగుతారు. వాళ్ళకున్న ఇంతకుముందు ఉన్న పునాదులు కానీ లేకపోతే వాళ్ళకున్న అక్కడ ఒళ్ళు కానీ సమాధులు కానీ బోర్లు కానీ బావులు కానీ ఇంతకుముందు ఉన్న ఎవిడెన్సెస్ అన్ని వాళ్ళు అయితే కరెక్ట్గా చూపించగలుగుతారనే ఉద్దేశంతో వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా నేను తెలియజేయడం ఏమనగా ఈరోజు ఈ ప్రభుత్వం గిరిజనులకు పేదలకు మైనారిటీలకు ప్రతి ఒక్కరికి సహాయం చేసే దాంట్లో ముందుంటారు. ఆ ఉద్దేశంతోనే నేను కూడా ఈరోజు ముందుకొచ్చి వీళ్ళు చేసే ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి వీళ్ళకి ఖచ్చితంగా భూమి వచ్చేదానికి అనేసి నేను ముందుండి పోరాటం సాధిస్తాననేసి మరొకసారి నేను తెలియజేస్తున్నాను.